చికాగో దేశంలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ విద్యను అభ్యసిస్తూ నల్లజాతీయుల కాల్పుల్లో గాయపడ్డ భారతీనగర్ డివిజన్కు చెందిన సాయి చరణ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం తరపున అండగా ఉంటామని వారికి ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, సాయి చరణ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. మొన్న యుఎస్లో జరిగిన చికాగోలో జరిగినటువంటి గన్షూట్లో మా నియోజకవర్గానికి సంబంధించిన ఎల్ఏజీ కాలనీవాసుడు పాపము 10 రోజుల క్రితమే అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రి శ్రీనివాసు, సాయి చరణ్ గారు చికాగోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. వారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా స్థానిక నాయకులు మా సింధు ఆదర్శ్ రెడ్డి గారు కానీ, మా భూపాలరావు గారు, కాళీనివాసులు కానీ ఎటువంటి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు అక్కడ వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళడానికి